విషయాలు ఇక్కడ గమనించాలి. మొదటి విషయం ఏంటంటే అమ్మాయి ఆన్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆ బర్నర్ పైన ఈ యొక్క లైటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. రెండో చేయి లెఫ్ట్ హ్యాండ్ ఏం చేసిందంటే స్విచ్ ఆన్ మీద వచ్చేసింది. అది ఆన్ చేసే ముందు బర్నర్ ఫ్లేమ్ పెట్టినారు కాబట్టి ఏంటంటే ఇక్కడ లీకేజ్ అయిపోయినావు. ఇక్కడ నుంచి గ్యాస్ ఆన్ చేయగానే బర్నర్ వచ్చే లోపల ఫ్లేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లేమ్ స్టార్ట్ కాగానే బ్లూ కలర్ బర్నర్ వచ్చింది. బ్లూ కలర్ ఫ్లేమ్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా నడుస్తున్నట్టు. అదేవిధంగా ఒకసారి స్ట్రోక్ కాగానే అది అంటుకుంది. కొన్నిసార్లు ఏమదంటే ఇట్లాంటి లైటర్ వేసుకునేటప్పుడు ఇది ఆన్ చేస్తారు, 3-4 సార్లు చేస్తారు, అప్పటికి ఏంటంటే ఫ్లేమ్ అండట్లేదు, గ్యాస్ మాత్రం బయటకు వస్తుంది కాబట్టి దీని మీద అంతా ఉండే ఛాన్స్ ఉంటుంది. 5వ సారికి 6వ సారికి వెలిగినప్పుడు బయట ఉన్న గ్యాస్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ లైటర్ చాలా జాగ్రత్త. ఇట్లాంటి లైటర్స్ ఆఫ్ చేయండి. ఇట్లాంటి ఆఫ్ చేసినప్పుడు ఒకేసారి ఫ్లేమ్కి వెళ్ళాలి. మీరు ఒకసారి టెస్ట్ చేసి 3 కానీ 4 కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఆ లైటర్ని ఇమీడియట్గా మార్చుకోవాలి. ఇంకో విషయం చూడండి, ఈ ప్లాట్ఫామ్ చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారు. 80% కానీ ఇక్కడ ఫ్లేమబుల్. చాలామంది అంటే ప్లాస్టిక్ గిన్నె ప్లాస్టిక్కి డబ్బాలు పెట్టేసి సార్ నేను పక్కనే ఉంటాయి అంటారు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ కిచెన్ వెనకాల దీని వెనకాల ఒక కిటికీ ఉంటుంది. కిటికీలో నుంచి లేదంటే ఒక డబ్బా ఉంటుంది, ఒక షెల్ఫ్ ఉంటుంది, ఆ షెల్ఫ్లో పెట్టేసుకుంటారు. అట్లా కాకుండా ఈ షెల్ఫ్ కెగనెస్ట్గా ఏమి లేదు. ఇట్స్ ఎ వెరీ వెల్ సెటిల్డ్, వెరీ పర్ఫెక్ట్గా డిజైన్ ఉంది. రెండో థింగ్ ఏమంటే ఫ్లేమ్కి డైరెక్ట్గా ఫ్లో రాకుండా కిటికీ అనేది పక్కన పెట్టుకున్నారు. చాలా ఎయిర్ వెంటిలేషన్ ఉంది, క్రాస్ వెంటిలేషన్. ఇక్కడ ఆక్సిజన్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పని చేసుకున్న వాళ్ళకి 80% అలసట ఉండదు. అదేవిధంగా వెరీ నీట్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఇందాక అన్నట్టు గ్లాస్ టాప్ ఉంది. గ్లాస్ టాప్ అనేది ఒకసారి క్లీన్ చేయడం చాలా ఈజీ, కానీ చాలా జాగ్రత్తగా వాడుకుంటే చూడడానికి చాలా ఎలిగెన్స్ ఉంటుంది. కనబడుతుంది కదా, ఇది B26 అంటే 2వ త్రైమాసికము 2026 వరకు వాడుకోవచ్చును. అదేవిధంగా దాని పక్కన 16.7 కనబడుతుంది కదా, అది ఖాళీ సిలిండర్ బరువు. అదేవిధంగా గ్యాస్ అనేది 14.2 ఉంటుంది కాబట్టి ఇది మొత్తంగా 30.9 ఉండాలి. చూడండి, డొమెస్టిక్ సిలిండర్ డొమెస్టిక్ యూసేజ్ అని ఉంటుంది. 16.7 ఉంటుంది, ఇది నెట్ వెయిట్ 14.2 ఉంటుంది. కాబట్టి ఇది చూడండి, చెక్ సీల్ అండ్ వెయిట్ ఆన్ డెలివరీ మీరు కంపల్సరీ చూసుకోవాలి. ఇది ఇక్కడ మీరు కేవలం ఏంటంటే ఇది సీల్ అండి, దీని లోపల సేఫ్టీ క్యాప్ ఉంటుంది, అది కూడా మీకు తీసి చూపిస్తాను. ఏమండి, ఇప్పుడు సీల్ తీసాం కదా, సీల్ తీసినప్పుడు ఈ సీల్ తీసే ముందు ఇది ఇది ఈ ఇదన్నీ సేఫ్టీ క్యాప్ అండి. ఇది సేఫ్టీ క్యాప్ తీసే ముందు మాత్రం మీకు కావాల్సిన జాగ్రత్త ఏంటంటే దగ్గరలో ఉన్న కదా లైట్స్ ఆన్ చేసి ఉండాలి, ఆఫ్ చేసే ఉండాలి. అదేవిధంగా మనం దేవుడి దగ్గర కానీ మనం కిచెన్లో ఓపెన్ చేసినప్పుడు దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా ఓపెన్ ఫ్లేమ్ కానీ దీప ప్రమిదలు కానీ దీప బొత్తులు కానీ వండేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అది ఆర్పేసినాకనే ఇది ఓపెన్ చేయాలి. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మనం తీసేటప్పుడు ఏం చేయాలంటే ఇదో ఇందాక చెప్పున్నాను కదా ఈ వైర్ ఈ దారం అనేది దీనికి కంపల్సరీ కట్టేసి ఉండాలి. కట్టేసి ఉన్నప్పుడు ఇది మనం సేఫ్టీ అనే సేఫ్టీ క్యాప్ పక్కనే ఉండాలి. తర్వాత ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఇది ఉంది కదా ఈ వేలుతో ఇది లాగేస్తే అమ్మ ఇక్కడ ఏం లేదు కదా, ఫ్లేమ్ ఏం లేదండి. లోపల దేవుడు కూడా ఉంది, దాంట్లో కూడా ఫ్లేమ్ లేదు కాబట్టి నాకు ఫ్రీ ఉంది కాబట్టి ఫ్రీ చేస్తున్నాము. అదేవిధంగా ఇది ఓపెన్ చేసే ముందు కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల పిన్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వైర్ అనేది ఇట్లా లాగుతాము, లాగేసి క్లిక్ అని శబ్దం వచ్చింది కదా ఇది తీసేస్తాం. తీసేసుకున్న ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి లీకేజ్ లేదు. లీకేజ్ లేనప్పుడు మీకు ఏముండదు. ఇప్పుడు మాకు ఒక టెస్ట్ లీక్ డిటెక్టర్స్ ఉంటుందండి, ఆ లీక్ డిటెక్టర్స్ కానీ దీని మీద పెట్టినప్పుడు కూడా మనకి లీకేజ్ ఉందా లేదా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు సిలిండర్ చెక్ చేసుకుందాం, రెగ్యులేటర్ చెక్ చేసినప్పుడు కూడా ఏమి స్మెల్ లేదు చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమి స్మెల్ లేదు కాబట్టి బాడీ లీక్ లేదు, అది వాళ్ళు స్ట్రక్ లేదు, అదేవిధంగా బాడీ పర్ఫెక్ట్ ఉంది. ఇది చెక్ చేసుకున్నాక ఇక్కడ ఓరింగ్ ఉంటుంది కాబట్టి ఓరింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఓరింగ్ లీక్ టెస్ట్లో మనం చేసుకోవచ్చు. ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చూడండి, ఇది చాలా చిన్న కిచెన్. అంటే సాధారణంగా మధ్యతరగతి నిమ్న తరగతి వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి చేసుకున్నారు. చూడండి ఇక్కడ ఈ కిచెన్ బండ ఉంది కదా,
చాలా తక్కువ రేట్లో అయిపోయినది. చాలా డిజైనింగ్ అండి, మీరు ఏ విధంగా చూసుకోండి. ఇది ఎప్పటికన్నా 2 అడుగుల పైన 2.5 అడుగుల పైన 30 ఇంచుల పైన ఉండాలి. ఎప్పుడైతే మనం సిలిండర్ పెడతామో దానికి మనకు లోపలికి వెళ్ళడానికి చూసుకోవాలి. అంటే ఈరోజు ఇక్కడ దిమ్మ పెట్టుకోకుండా ఉన్న ప్లేస్ని వాడుకోకుండా ఇది బయట కనబడేటట్టు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ సిలిండర్ ఇది ఉంది కదండి, ఈ సిలిండర్ ఇది పెట్టినాక ఈ దీనికి రబ్బర్ ట్యూబ్ మొత్తం తొడిగేటట్టు చూసుకున్నారు. మధ్యలో ఇటును ఇటు ఫుల్ ఉంది, దీనికి క్యాప్స్ ఏమి లేదు, 100% పర్ఫెక్ట్గా పొజిషన్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిలిండర్ ఈ కింద ఉన్న ప్లాస్టిక్ కానీ ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ చూడండి, ఈ మసిబట్ట కానీ ఇవన్నీ మనకి చాలా చాలా డేంజరస్. ఎప్పుడైనా ఇది ఇవన్నీ చూడండి, చేసుకునే విధానం తక్కువ ఉంది కానీ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ టైం కూడా మీకు ఇందాకే చెప్పున్నాను, వెనకాల లేదు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ మీరు చూడండి, ఎప్పుడైతే దీని వెనకాల ఒక షెల్ఫ్లాగా ఉంది, షెల్ఫ్లో మాత్రం అన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి కానీ ఏది ఇన్ఫ్లమేటరీ ఐటమ్స్ లేదు. అదేవిధంగా డైరెక్ట్ ఎయిర్ లేకుండా పక్కన కిటికీ పెట్టుకున్నారు, ఆ పక్కన కిటికీ నుంచి ఎయిర్ వస్తుంది. కానీ ఇంకా క్రాస్ వెంటిలేషన్ లేదు కాబట్టి దాని చాలా దగ్గరలో ఇల్లు ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లాంటి ఇల్లు కనుక కట్టుకునేటప్పుడు. ఎందుకంటే ఎయిర్ వెంటిలేషన్ ఒకటే సైడ్లో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్లో కానీ ఎక్కడ కానీ స్విచ్చెస్ ఏం లేదు, కానీ చిన్న ఇల్లు కానీ ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ పక్కన ఇది ఉంది. చాలా జాగ్రత్తగా చేసుకున్నారు కాబట్టి మీరు తగు సూచన చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ సీల్ ఇంటాక్ట్ ఉంది. ఇది కూడా A26 వరకు ఉంది. ఇది సిలిండర్ మనం ఏ విధంగా తీసుకోవాలో జాగ్రత్తగా చూసుకోవచ్చు. అంటే ఈ కిచెన్ ఇట్లాంటి కిచెన్ మాత్రం వాటర్ ఎప్పుడైనా పని చేసుకునేటప్పుడు వంట వండేటప్పుడు ఓపెన్ చేసుకోవడంలో చాలా మంచిది. ఇంకొక విషయం చూడండి, తలుపుతో పాటు ఒక గ్రిల్ ఉంది. ఆ గ్రిల్ లోపల వేసుకొని గ్రిల్ పెట్టేసుకొని పని చేసుకునేటప్పుడు ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది కాబట్టి మనం ఉన్న కిచెన్ని ఏ విధంగా మనకు ప్రతిబంధకంగా లేకుండా జాగ్రత్త వాడుకునే సూచన తీసుకొని చేసుకోవాలి. ఇది లీక్ డిటెక్టర్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇది కానీ లీక్ లేకపోతే మీరు ఇందాక చూపించినట్లేదు. ఇప్పుడు దీంట్లో నుంచి ఓరింగ్ కట్ ఓరింగ్ పెట్టేస్తున్నాను, చూపిస్తే ఏ విధంగా పరిస్థితి చూడండి. పైకి వచ్చాను చూడండి, వస్తుందా చూడండి, కొద్దిగా పైకి వచ్చాను చూడండి, వచ్చిందమ్మా రాలేదా ఓరింగ్ తీసినావా? లేదు